గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఎన్నో స్కామ్ల విచారణ కొనసాగుతూ బీఆర్ఎస్ నేతలకు తలనొప్పిగా మారాయి. అవి చాలా ఉన్నట్లుగా తాజాగా మరో నిధుల దుర్వినియోగం వ్యవహారం వెలుగు చూస్తుంది. తాజాగా అప్పటి ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం డిజిటల్ మీడియా పేరుతో కోట్ల రూపాయల నిధులు మింగేసినట్లుగా గుర్తించారు అధికారులు. దొంగ బిల్లులతో కోట్లలో నిధులు కాజేస్తూ కావాల్సిన వారికి అప్పనంగా దోచిపెట్టారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఫోకస్ పెట్టిన ప్రస్తుత రేవంత్ సర్కార్ పూర్తి స్థాయి విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. నిధుల దుర్వినియోగంపై ఇప్పటికే విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మే 22న GO 742 ద్వారా నాటి సర్కార్ 15 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఈ నిధులను వినియోగించుకోవాలని సూచించింది. ఈ నిధులను డిజిటల్ మీడియాకు విడుదల చేయాల్సిందిగా అప్పటి ఎక్స్ అఫీషియో స్పెషల్ సెక్రటరీ కె అశోక్ రెడ్డి పేరున జీవో విడుదలైంది. అయితే ఈ నిధులను ఇష్టారీతిన ఖర్చు చేయడంతో పాటు తప్పుడు బిల్లులు సమర్పించినట్లుగా తాజాగా అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంల ప్రచారానికి దాదాపు 15 కోట్ల రూపాయలకు వెచ్చించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన ఈ జీవో కాపీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్స్ తీవ్రంగా స్పందించారు. ఈ నిధులు ఏమయ్యాయంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల సమయంలో పాపులర్ అయిన ఒక పాట కోసం కొంత నిధులు వెచ్చిస్తే మరికొంత నిధులను బీఆర్ఎస్ సోషల్ మీడియా కోసం పనిచేసిన వారికి వినియోగించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డిజిటల్ మీడియా పేరుతో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను కాజేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో తప్పేముంది? ప్రభుత్వ కార్యక్రమాల ప్రమోషన్ కోసం వినియోగించడానికి వెచ్చించారని ఎవరైనా ఎదురు ప్రశ్నించవచ్చు, కానీ అక్కడ అలా జరగకపోవడంతోనే ఈ విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ సొమ్ముతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తూనే మరోవైపు ప్రతిపక్ష పార్టీలపై దుష్ప్రచారం చేయడానికి, రాజకీయంగా తమకు గిట్టని వారిపైన దుమ్మెత్తిపోయడానికి ఆ నిధులను వినియోగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షాలతో పాటు డిజిటల్ మీడియా దుర్వినియోగంపై అందులో పనిచేసిన వారు సైతం స్వయంగా వివరాలను వెల్లడించారు. కానీ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని బుజ్జగించి బెదిరించి వివాదం తాత్కాలికంగా సర్దుమణిగేలా చేస్తున్నట్లుగా టాక్. మరోవైపు డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ ఐటీ శాఖలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచినట్లుగా ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీలోనూ ఆయన చేస్తున్న పనులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, అసంతృప్తి అప్పట్లోనే వ్యక్తమైంది. కనీస పరిజ్ఞానం లేని వారికి, తనకు నచ్చిన వారికి, బంధువర్గానికి వేలల్లో జీతాలిస్తూ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం ఈ విషయంపై చాలా సీరియస్గా ఫోకస్ చేయాలని పలువురు కోరుతూ ఉన్నారు. డిజిటల్ మీడియా పేరుతో జరిగిన అవినీతి మొత్తం వెలుగులోకి తీసుకురావాలని జీవో కాపీని చూపిన నెటిజన్స్ తమ అభిప్రాయాలను తెలుపుతూ ఉన్నారు. ఇప్పటికీ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో నిబంధనలను తుంగలో తొక్కి విదేశీ కంపెనీలకు 55 కోట్లు కట్టబెట్టిన వ్యవహారంపై ప్రభుత్వం ఆధారాలు సేకరించింది. ఈ నిధులు తన ఆదేశాల ద్వారానే ఇచ్చినట్లుగా స్వయంగా కేటీఆర్ అంగీకరించారు. తాజాగా డిజిటల్ మీడియా పేరుతో నిధులు దుర్వినియోగం వెలుగులోకి రావడంతో బీఆర్ఎస్కు కొత్త తలనొప్పి మొదలైంది. అధికార పార్టీపై పోరాటం చేయాలా లేక తాము చేసిన వాటికి వివరాలు ఇచ్చుకోవాలా అనే విషయం అర్థం కాక గులాబీ లీడర్స్ ఆందోళన చెందుతున్నారు.